నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. ఏం చేస్తారే? వట్టినే ఉన్నానే కాలి. నేను ఆడుకుంటున్నా. జంకాయల కత్తరాని అత్తమే ఎక్కడదే తోట ఊర్చి వెళ్ళదే? అది మనోళ్ళు, అది అడిగిన తెంపుకోమన్నారు. నిజంగా అడిగిన వాళ్ళని తెంపుకోమన్నారా? తెంపుకోమన్నారే, రమ్మన్నారు. నువ్వు అత్తవా జామకాయలు పోదమ్మా. తమ్ముడుగా మూవీ చూసినావా? ఏం సినిమాని? వాల్తేరు వీరయ్య, మన చిరంజీవిది సినిమా. బోర్ కొడుతుంది, ఎటన్నా పోదామని. లేదు తమ్ముడు, బోర్ కొడుతుంది, ఇటు ఉన్నాం. ఇలా అన్నా, గా గుట్ట బోరుకు వెళ్ళి జాంకాయల తోటి ఉంది, ఆడ జాంకాయలు పెద్ద పెద్ద ఉంటాయి, తెంపుకుందాం అత్తరా. అబ్బా జాంకాయలా అన్న, పోదామే. ఎక్కడ తమ్ముడు అది? గడు గుట్ట బోరుకు వెళ్ళి. అన్నా తోటైనా లేడు, మనం పోయి దొంగతనం పోయి తెంపుకొచ్చుకున్నాం. తోటైనా లేడు కదా, మరి నిజం చెప్పు. మరి చూసినావా? మరి ఊరుకోంగ. సరే మరి పోదాంపా. వెళ్ళి ఇట్లా చెప్తానే అత్త, లేకపోతే రారు. తోటలు ఎవరు లేరు కానీ జాంకాయలు మంచిగా ఉన్నాయి. అన్నా ఈ తోటను చూస్తేనే నాకు కడుపు నిండినట్టు. ఏ ఆగురి, ఒకసారి అందులో పోయి చూద్దాం ఎవరైనా ఉన్నారా మరి లేరా. సరే చూసుకున్న తర్వాత కొనుక్కొని పోదాం. ఒకవేళ ఈ తోట అతను అత్తే ఎట్లా దొరుకుతాయి? అన్నా అట్లాంటివి చెప్పకే, నాకు ఇప్పుడే కాల్ చేతులు గది గదు అంటారు. మళ్ళీ పూలు పెట్టు, నా జుట్టు లేదు కదా. అరే ఎక్కడికి వచ్చి ఏం పాట పాడుతున్నారా? అల్లలేదా పాలలేదా? అరే ఏం పాటలు పాడుతున్నావురా, ఇవరకు కాలు గజు గజు అంటున్నాయి అంటే. అన్నా నాకేం భయం లేదు, ఒకవేళ దొరికినావు అనుకో బరాబరి ఇరికిస్తా, మీ మూలం కూడా వీరికిస్తాయి బరాబర్. అరే నువ్వు సామాన్యుడివి కాదురా, పొట్టి పుడంకాయ. వామ్మో బట్టలిప్పి కొట్టకపోతే అయిపా. వామ్మో అనవసరంగా ఇళ్ళ దూరం వచ్చిన, దొరికితే చెట్టు కట్టేసి కొడతారు. ఇక జతికే సవాల్. ఏ హగుర్రన్న, అడవులో ఉన్నట్టున్నారు, మాటలు వినిపిస్తున్నాయి. ఏ ఆగుర్రే, తోటోళ్ళు ఉన్నారా చూద్దాం. ఏమైంది ఆగుర్రే, ఆగుర్రని భయపడుతున్నావు? ఏమైంది వీళ్ళు తోటలు రమ్మంటేనే మమ్మల్ని తీసుకొని వచ్చింది, వాళ్ళు ఎందుకు వద్దంటున్నావు? మీ దొంగతనానికి రాలని అబద్ధం చెప్పింది, మీ దొంగతనం అంటే భయపడతారని అట్లే. ఈ తోటలో తెలిసిందనుకో మన ఇజ్జత్ పోతుంది పోరి. నేను ఆరుకుంటే జాంకాయలని ఆశపట్టి తీసుకొత్తిరి కానీ అదే మీరు జావక నన్ను పక్కలేసుకొని చెప్తుండీ. ఇది చేసిన పనికి మన ఇద్దరం లాపురే ఒక్కడెవరు ఉన్నారు పోరు, ఎక్కడ ఎవరు ఉన్నారే, మనం ఒక్కడం దొరికిన అందరం దొరుకుతాం. పుట్టుడి ఊడే నన్ను చూస్తాండి. ఎక్కడో మాటలు వినబడుతున్నాయిగా, మనం దొరికినావు అంటే మనం ఇప్పుడు మన మూతలే. ఆగరాదే అన్న, నువ్వు అంటావో పంటలేవో. టెన్షన్ వాళ్ళకు, దొరికితే దొరుకుతాం. నేను దొరికితే ఏం కాదు, నన్ను ఎవలేవన్నారు, నేను చిన్నది కాబట్టి అదులు పెడతాను. మీ ఇద్దరు పని అయింది. అరే ఆగురా, ఇవరకే ఈ అన్న భయపడతాడు, నువ్వు ఇంకా భయపెట్టకు. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అన్నట్టుగా ఇది జామకాయలు అని చెప్తే మనం ఆశపడి వచ్చిన చూడు, మన బుద్ధి తక్కువనే ఫస్ట్. ఈ తోట చూస్తే మన ముగ్గురు జడలు ముడేస్తాడు చూడు, ముడేస్తాడు చూడు. జంబల కట్ జామకాయలు పాట పాడే టైం అని బిత్రిపోరి
ఇది చెప్తున్నాయి కదా మనం ఎగిరేసుకుంటూ వచ్చిన ఇదాన ఏమంటున్నావే కాదే దీని దగ్గర పాట ఉండాలని పాడినే తగ్గేదలే నీ నోట్లో నోరు పెట్టే బదులు ఊరుకున్నది బెటర్ ఏ ఆవులేమి లొల్లి చల్లగుండా అలా అన్న ఉన్నారు కదా వాళ్ళ నుంచి ఎట్లా తప్పించుకున్నాడు అయ్యయ్యో ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తేమే ఈ పాట చల్లగుండా ఏదో ఒకటి ఆలోచించురే కచ్చింది పొట్టి ఆలోచించుద్ది ఆలోచించే పొట్టి దాన్ని ఎట్లా తప్పించుకున్నాడు ఆలోచించాలంటే ఆలోచన ఉట్టికేదే ఊరుకత్తదా ఏ ఆగురు రాగురు ఒకటి ఆలోచించి ఏ వచ్చింది 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 ఏమొచ్చిందో ఏమి ఊరుకులాడుతున్నావు చెట్టు చెట్టు ఉన్నారు మీకే ఆలోచన వస్తులో నాకేం వస్తాయి ఇంకా కానీ వాళ్ళు ఇటత్తి ఇట్ల పడిపోదాం ఇటత్తి ఇట్ల పడిపోదాం ఓకే డన్ లేపా అరే రిషి ఒక మంచి పండు ఉందిరా ఎక్కి దింపు వీడేమో వేసినట్టు ఉన్నాడు ఏదో ఒకటి ఏంరా ఎలాగైనా మనం బయటపడాలి తప్పించుకోవచ్చు కానీ అన్న వచ్చినందుకు ఒక పండు అన్నది నింపుకోవద్దు దాని తోటైనా తెలిసే ఇన్ని రోజులంతా కాపాడుకున్నా ఇజ్జత్ అంత పోతుంది అన్న ఏ మీదే కాదురా ఇజ్జత్ నాది కూడా పోతుందిరా ఇజ్జత్ పిట్టల సలా ఉంటా పొలం వేసి మొన్ననే వేసిన మొత్తం విక్క తింటాను నచ్చినట్టున్నాడు ఏ పార ఉరుకురి ఉరుకురి ఏమైనా కప్పలా నోరు తెరిచిన ఉంటే బతుకమే ఊరికి నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దాల చూసుకున్నావా అయ్యే ఇంకా దొంగతనంక వచ్చినావు చిప్ప మొక్క పోడా నువ్వు ఎప్పుడన్నా అద్దాల చూసుకున్నావారా నీ ముఖానికి ఇప్పటికే పొట్టిదానా ఆ తోటోడు ఇన్నే ఉన్నాడు నీ బొందర అలీ బొంద పొలాల్లో పిట్టలు కొట్టి వచ్చిండు మీరు అందుకే ఊరికి వచ్చిరా పొట్టిదానా మేము కూడా అందుకే ఊరికి వచ్చి జామకాయంత లేవు నువ్వు నన్ను పొట్టిదాన్ అంటున్నావారే పొట్టి ముఖం కూడా నువ్వు అంత చెట్టెత్తున్నావు అని నాకు చెప్తున్నావు కొబ్బరి చిప్పమ్మ కన్నా ఏ పొట్టోడా ఇంకా నా గురించి తెలియదురా నీకు నీరు వచ్చింది అనుకో నీ లగ్గం అవుతుంది కదా ఓర్ దినేశాలు పొట్టిదానా ఒక్కటి వీకిందనుకో పిడిసచ్చి కింద పడతావు ఏంద్రా బాగు నన్ను కొడతారు పొట్టోడా వీళ్ళు వీళ్ళు పొట్టి మొహాలు వీళ్ళు మీ లొల్లికి ఈ తోట ఆయన వస్తున్నాడు జామకాయలు దొంగతనం చేస్తానికి వచ్చిరా అవును మేము జామకాయలు దొంగతనానికి వచ్చినా మరి మీరెందుకు వచ్చారు ఇక్కడికి ఈ పొట్టోడు తీసుకొచ్చిండు జామకాయలు దొంగతనానికి మేము కూడా అందుకే వచ్చినాం అరే నీకు సిగ్గుందారా ఇక దొంగతనం చేయడానికి ఇద్దరిని పట్టుకుని వచ్చినా ఫస్ట్ నీకుందా ఏ ఇద్దరిని ఎగేసుకొని వచ్చినాం అనుకున్నాం జామకాయలు రోజు రోజు కాలు అవుతున్నాయి అటు దొరకాలి నాకు ఇవ్వాలా అని సంగతి చూస్తా నేను ఇవ్వాలా పోదాని మెల్లగా పోదాను తోటలకు ఇవ్వాలి రా దొరుకుతలేరు జామకాయలు రోజు రోజు పోతున్నాయి అరే ఇక్కడ వాళ్ళు ఉన్నట్టున్నారు కదా ఇవ్వలేళ్ళు ఎవరా ఆగురు ఆగురు ఆగురి 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 సరే సరే డాన్స్ సరే.